హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు డాక్టర్ ఇడుకోజు శ్రీనివాసాచారి, తెలుగు ఫ్యాకల్టీ. ఇప్పుడు మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఏపీపీఎస్సి నిర్వహించబోయేటువంటి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారాన్ని తెలియజేయడం కొరకు రావడం జరిగింది. మరి ఏపీపీఎస్సి జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంటు ఉద్యోగానికి సంబంధించినటువంటి రాత పరీక్షలో జనరల్ స్టడీస్తో పాటు తెలుగు మరియు ఇంగ్లీష్ సబ్జెక్టులు కూడా కీలక పాత్ర వహించేటువంటి అవకాశం ఉన్నది. అంటే ఇక్కడ జనరల్ స్టడీస్ అనేటువంటిది ఒక మహాసముద్రం. ఈ మహాసముద్రంని చదవడంతో పాటు తెలుగు ఇంగ్లీషు కూడా చదువుకున్నట్లయితే, ఎందుకంటే తెలుగులో ఇంగ్లీష్లో అధిక మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్ స్టడీస్ కంటే తెలుగులో ఇంగ్లీష్లో ఎక్కువగా మార్కులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఈ తెలుగు సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఇంగ్లీష్ సిలబస్ని ఏ విధంగా చదవాలి, అదేవిధంగా జనరల్ స్టడీస్ సిలబస్ని ఏ విధంగా చదవాలనే ఉద్దేశంతో విన్నర్స్ పబ్లికేషన్ నుంచి ఒక పుస్తకము మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ పుస్తకం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, భారతదేశంలోనే ఒక వినూత్న పద్ధతిలో ఈ పుస్తకాన్ని రూపొందించడం జరిగింది. ఈ పుస్తకము తెరిచినప్పుడు మనం ఏదైనా ఒక టాపిక్కి వెళ్ళినప్పుడు ఆ టాపిక్ పక్కన మనకు ఒకటి క్యూఆర్ కోడ్ అనేటువంటిది ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ని మనం స్కాన్ చేసినట్లయితే ఆ టాపిక్ని ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఆ టాపిక్ సంబంధించినటువంటి మాదిరి ప్రశ్నలు అంటే మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటిది సమాచారం పూర్తిగా మీకు తెలుస్తుంది. మరి ఆ సమాచారంతో పాటు ఇంకా పూర్తి సమాచారం కావాలి అని అంటే ప్లేస్టోర్లోని విన్నర్స్ ఆన్లైన్ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే, ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే సమాచారం మొత్తము రావడానికి అవకాశము ఉంటుంది. అంటే ఏ టాపిక్ అయితే మీరు చదవాలనుకుంటున్నారో మొత్తం తెలుగుకు సంబంధించి ఒక స్టోర్లో ఒక టాపిక్ ఉంటుంది, అదేవిధంగా ఇంగ్లీష్ సంబంధించి రెండింటికి కలిపి సంబంధించినటువంటిది మరి యాప్లో వెళ్ళినట్లయితే స్టోర్లో మనకు సమాచారం అనేటువంటిది ఉంటుంది. కాబట్టి ఎవరైతే మరి ఏపీపీఎస్సికి సంబంధించి జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంటు ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నారో తప్పనిసరిగా విన్నర్స్ పబ్లికేషన్స్ రూపొందించేటువంటి ఈ పుస్తకాన్ని మీరు కొన్నట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారని నేను ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడు మనము ద్రుతము, ద్రుత ప్రకృతికము, కళలు అనేటువంటి టాపిక్ని చూస్తాం. ద్రుతము, ద్రుత ప్రకృతికము, కళలు అనేటువంటి టాపిక్ చూస్తాం. అసలు ద్రుతము అనేది ఏంటంటే, నకారం మునకే ద్రుతము అని పేరు. నకారం ఏంది నకారం అని అంటే ను ఇట్లాంటివి అనమాట. అసలు ద్రుతము అంటే అర్థం ఏంటంటే జారిపోవునది అని అర్థం. అవసరం ఉన్నప్పుడు ఉండి అవసరం లేనప్పుడు జారిపోయేది ద్రుతము. అంటే ఇక్కడ సింగిల్ లెటర్ మాత్రమే నకారము, ద్రుతము. ఈ నకారము చివరగా ఉన్నటువంటి పదాలను ఏమంటారనంటే ద్రుత ప్రకృతికము అని అంటాం. నకారము చివరగా కలిగినటువంటి పదాలు అంటే ద్రుతము చివరగా కలిగినటువంటి పదాలను ద్రుత ప్రకృతికాలు అని అంటారు. ద్రుతము చివరగా కలిగినటువంటి పదాలు, ద్రుతము చివరగా కలిగినటువంటి పదాలు ద్రుత ప్రకృతికాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మరి అన్ని నకారాలు ద్రుతాలు కావు, అన్ని నకారాలు ద్రుతాలు కావు. ఏ నకారాన్ని అయితే తొలగించినప్పుడు పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు రాదు, అట్టి నకారములకే ద్రుతం అని పేరు. ఇప్పుడు పూచెను అని అన్నాము, పూచెను అని అన్నాం. ఈ పూచెను అనేటువంటి పదంలో నకారం ఉన్నది, ఈ నకారాన్ని తొలగించాము. అర్థం ఏమైంది, ఏమైంది ఇక్కడ పూచే అయింది, కాబట్టి అర్థంలో మార్పు రాలేదు. కాబట్టి ఈ నకారాన్ని తొలగించినా కానీ, ఈ పదం యొక్క అర్థంలో మార్పు రాలేదు కాబట్టి ఈ నకారం ఏమవుతుందంటే ద్రుతము అవుతుంది, ద్రుతము. అదేవిధంగా చూచెను వలనన్, కంటెన్, నిన్ను, నిన్ను, కిన్ను, కున్ను, లోపలన్, ఇవన్నీ అంటే విభక్తి ప్రత్యయాలలో ఉన్నటువంటి దాదాపుగా అన్ని ప్రత్యయాలు అంటే అందులో ఉన్నటువంటి నకారాలు ద్రుతాలు అవుతాయి. ఇప్పుడు ఇంకో ఉదాహరణ తీసుకున్నాను, పేను అని అన్నాను, పేను.
పేను అన్నాం. ఈ పేను అనేటువంటి పదంలో ఈ నకారాన్ని తొలగించాము, అర్థం మారింది. అంటే పే మాత్రమే అయింది. మరి పేనులో ఈ నకారాన్ని తొలగించినప్పుడు పే అయింది కాబట్టి అర్థం మారిపోయింది. కాబట్టి అర్థంలో మార్పు వచ్చింది కాబట్టి ఈ నకారం తుతము కాదు. మరి ఏ ఏ ఏ అక్షరాన్ని అయితే ఏ నకారాన్ని అయితే తొలగించినప్పుడు పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు రాదు, అట్టి నకారానికే దుతము అని పేరు. ఆ దుతము చివరకు ఆగలిగినటువంటి పదాలను ఏమంటారంటే దుతపక్తికాలు అంటారు. ఇప్పుడు పూచెను అనేటువంటి పదములో ను అనేటువంటి అక్షరము దృతము, మొత్తం పదం మొత్తం ఏమవుతుందంటే దుతపకృతికము అవుతుంది. దుతపకృతికము కానటువంటి పదాలకు ఏమని పేరు అంటే కళలు అని పేరు. అంటే తెలుగు భాషలో ఎక్కువగా మనకు కళలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. నకారము చివరగా ఆగలిగినటువంటి పదాలు నకారమునకే ధృతమని పేరు. ధృతము చివరగా ఆగలిగినటువంటి పదాలు ధృతపకృతికాలు. ధృతపకృతికములు కానటువంటి పదాలను ఏమంటారనంటే కళలు అని అంటారు. ఓకే, ధృతపకృతికము కానటువంటి పదాలను ఏమంటారనంటే కళలు, రైట్. మరి ధృతము ధృతపక్తికము కళలకు సంబంధించి మాదిరి ప్రశ్నలు పరీక్షల్లో ఏ విధంగా ప్రశ్నలు అడిగేటువంటి అవకాశం ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఇక చూడండి, ఫస్ట్ బిట్ నువర్ణంబు అని అన్నాడు. అంటే ను అనేటువంటి వర్ణము ఏమవుతుంది, ధృతపక్తికం అవుతుందా? కాదు, ఇది లెటర్ కాబట్టి. ధృతమవుతుందా, కళ అవుతుందా? ఏది కాదా, కళ కూడా కాదు. అయ్యేది ఏంటంటే ధృతమే అవుతుంది. అంటే నకారం అనేటువంటిది ఏమవుతుందంటే ధృతము. ను వర్ణము, నీ వర్ణం, ను వర్ణం అనేటువంటి ధృతం. ధృతపక్తికము కానిటువంటిది ఇక్కడ ధృతపక్తికం కాదంటే ఇక్కడ కంటెన్లో ధృతముంది, పూచెన్లో ధృతముంది, తోచెన్లో ధృతముంది. ఈ రాముడు అనేటువంటి పదంలో ధృతము లేదు కాబట్టి ఇది ధృతపక్తికము కాదు. ఆన్సర్ వచ్చేసి 4. ఈ కింది వారిలో ధృతపకృతికం కంటెన్ అనేటువంటి దాంట్లో ఇది పదం యొక్క అర్థంలో ఎలాంటి మార్పు రాదు కాబట్టి ఇది ధృతపక్తికమే. చేతన్ ధృతపక్తికమే, వలన ధృతపక్తికమే, పక్కవన్నీ అంటే పైవన్నీయు ఇవన్నీ ధృతపక్తికాలు కాబట్టి ఆన్సర్ వచ్చేసి 4. ధృతపక్తికము కానటువంటి పదాలకు ఏమంటారు, ఇంతకుముందే చెప్పాను, కళలు అని అంటారు. ఆన్సర్ వచ్చేసి కళలు. ధృతపక్తికము కానటువంటి పదాలకు ఏమని పేరు అంటే కళలు. ఇంకా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి మనకు పుస్తకంలో, మిగతా ప్రాక్టీస్ బిట్స్ అన్నింటినీ పొందుపరచడం జరిగింది. మరి దీనికి సంబంధించినటువంటి క్లాసుల కొరకు ప్లేస్టోర్లో ఉన్నటువంటి విన్నర్స్ ఆన్లైన్ అనేటువంటి యాప్ని ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే మరి దీనికి సంబంధించినటువంటి క్లాసులన్నీ మీకు అందులో అందుబాటులో ఉంటాయి.